ప్రేమ యేసుని ప్రేమ ప్రభునందు ప్రేమ వాళ్ళరా, నిత్యము దేవుని వాక్యం వినే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ వాక్యాల ద్వారా మీరు దీవెన పొందితే మాకు తెలియచెప్పండి. మీకోసం ఇంకా ప్రార్థిస్తాం. ఈరోజు దావీదు కీర్తన 35వ కీర్తన మొదటి 3 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము. ఈటె దూసి నన్ను తరుము వారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఓ దేవా నాయన, ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. ఏ మాట్లాడినై ఉన్నావో నీ దాసుడిని మరుగు చేసి ఆత్మతో సంధించి నోటికి మాటలు అందించి నాలుకను వసపరుచుకొని ఈ కుటుంబం వేయబడిన మాటలు ఏదో వచిస్తుండగా ఈ వాక్యం అందరికీ దీవెనకరంగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు చేసిన ప్రార్థనలో దావీదు దేవుని మీద ఎంతగా ఆధారపడ్డాడో అనేది మనం కీర్తనలో గ్రహించగలుగుతాం. ఇక్కడ దావీదు దేవునికి ఈ మాటలు చెప్తున్నాడు. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడు. నాతో ఎవరైతే గొడవ పడుతున్నారో ప్రభువా, వారితో నువ్వు గొడవ పడు. ఏంటి, దేవుడు గొడవ పడతాడా? మన వ్యాజ్యాన్ని ఎవరైతే మన మీద వ్యాజ్యం ఆడుతున్నారో వాళ్ళతో దేవుడు వ్యాజ్యం ఆడతాడంటే, దేవుడు మన పక్షం ఉంటే తప్పకుండా మనం ఆయనకి ఎన్నో విషయాలు మనం ఆయనకి విన్నవిస్తూ ఉంటుంటాం. నాకు ఇది చేయి ప్రభువా, అది చేయి తండ్రి, అది నాకు కావాలి ప్రభువా, ఇది నాకు కావాలి అండి. నిజంగానే దేవుణ్ణి అడిగితే మనం ఎంత వ్యాజ్యం అన్నా మన విరోధులు మనల్ని ఎప్పుడు కూడా లెక్క పెట్టరు. కానీ ఎవరైతే మనతో వ్యాజ్యం ఆడుతున్నారో దేవుడు కానీ వాళ్లతో వ్యాజ్యం ఆడితే వాళ్ళు ఎప్పుడూ నీ వైపు మరలా చూడరు. ఆ విషయం దావీదుకి తెలుసండి. ప్రతిదీ కూడా దేవుని మీద ఆధారపడటం అనేది మనము ఈ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థనను బట్టి మనం తెలుసుకోగలుగుతాం. ఈ రోజున మనం కొన్ని విషయాలు దేవునికి చెప్పం, దేవునితో మనం వాటిని అప్పగించాం. అందుకనే అనేక సార్లు అనేక రీతిలుగా మనం ఇబ్బందులు పడుతూ ఏంటి మన జీవితంలో ఎంతో నలిగిపోతూ ఉంటుంటాం. అందుకనే దావీదు నాతో ఎవరైతే వ్యాజ్యం ఆడుతున్నారో వాళ్ళతో నువ్వు వ్యాజ్యం ఆడు ప్రభువా. ఇంకా చూడండి, నాతో పోరాడు వారితో నువ్వు పోరాడము. అవును, ఎంతో కాలంగా శత్రువులతో పోరాడుతున్నాడు, గెలుస్తున్నాడు. అయితే మరలా మరలా వాళ్ళు అతని మీదకి వస్తున్నారు. ఎంత పోరాడినా మళ్ళా కొన్ని నెలలకో కొన్ని సంవత్సరాలకో తిరిగి మళ్ళా పోరాటం తప్పట్లేదు. అందుకనే దేవునితో చెప్తున్నాడు, నాతో ఎవరు పోరాడుతున్నారు, నువ్వు పోరాడు ప్రభు, మళ్ళీ వాళ్ళు రారు. నిజమేనండి, దావీదు జీవితంలో అవన్నీ జరిగినాయి. తాను ఎన్నోసార్లు పోరాడిన ఫిలిస్తీయులు మళ్ళా మళ్ళా వచ్చేటప్పుడు ఈ ప్రార్థన ఎప్పుడైతే చేశాడో, ఫిలిస్తీయులు మళ్ళా ఇజ్రాయెల్ దేశం మీద కన్నెత్తి చూడటానికి కూడా భయపడిన రోజులు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. అది మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. సొలొమోను కాలంలో దావీదు కాలం అంతా కూడా యుద్ధాలు చేశాడు, ఎన్నో జయాలు చూశాడు. అతడు చేసిన ఈ ప్రార్థన బట్టి తన కుమారుడికి రాజ్యం అప్పగించే సమయానికి మొత్తం ఇంకా యుద్ధం అనేది ఇజ్రాయెల్ దేశంలో లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే దావీదు చేసిన ఈ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. దేవుడు పోరాడాడు కాబట్టి ఇజ్రాయెల్కి నెమ్మది కలిగింది. అంతే మన జీవితంలో కూడా నీ జీవితం ఎప్పుడు పోరాటాలతో ఉందా? దేవునికి ప్రార్థన చేసి చూడు.
ప్రభా నేను పోరాడలేకపోతున్నాను తండ్రి, నా శత్రువులతో నేను వ్యాజ్యమాడలేకపోతున్నాను ప్రభా, ఒక్కసారి నీవు వ్యాజ్యమాడు, నా శత్రువులతో నీవు పోరాడు తండ్రి అని ప్రార్థన చేయండి. మరలా నీ శత్రువులు నీ వైపు చూడకుండా దేవుడు చేస్తాడు. వాక్యం ఏదైతే వ్రాయబడ్డదో ఆ వాక్యాన్ని నమ్మటమే మన విశ్వాసం, అదే మన నీతి. దేవుని నమ్మటము మన నీతి అని మనం చెప్పుకుంటున్నప్పుడు దేవుని వాక్యాన్ని నమ్మటమే మన నీతి అవుతుంది, అది మన విశ్వాసం అవుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, వాక్యం ఎందుకు చదవాలి, వాక్యం ఎందుకు మనకి కావాలి అంటే, ఈ వాక్యమును మనం చదువుకున్నప్పుడు ఆ మన జీవితంలో అది ప్రాక్టికల్గా మనం ఎప్పుడైతే చేస్తామో తప్పకుండా దేవుడు సహాయాన్ని నీకు చేస్తాడు. వాక్యంలో ఆ శక్తి ఉంది. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము, ఈట దూసి నన్ను తరుము వారికి వారిని అడ్డగింపుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. కేడమును డాలును పట్టుకుని నా సహాయమునకే నీవు లేచి నిలువు తండ్రి. నేను యుద్ధం చేయలేకపోతున్నాను కాబట్టి నువ్వు కేడమును ధరించు, నీవు డాలును ధరించి ఇదిగో నీవు లేచి నిలబడు అంటున్నాడు. ఈట దూసి నన్ను తరుము వారిని నీవు అడ్డగించు. ఏంటి దేవుడు చేస్తాడు అలాగా? నిజంగా దేవుడు ఈట పట్టుకొని మన పక్షంనుంటే ఎవడైనా దేవుని ముందు నిలబడగలడా? మనల్ని అయితే చాలా మంది హేళన చేస్తారు. ఎన్నిసార్లు మన చేతిలో వాళ్ళు ఓడిపోయినా సరే మరలా శక్తి పొందుకుని వస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు నిలబడినప్పుడు, దేవుని దగ్గర ఒక ఈటి ఉంది అంటే, ఏంటి చెప్పాలంటే దేవుడు ఈటే పట్టుకోకర్లేదు, ఆయన నిలబడితే చాలు. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నువ్వు కేడమును డాలును ధరించు, ఈట పట్టుకొని ఎదిరించు వాళ్ళని, అప్పుడు నా వైపు చూడరు ప్రభువా అని దావీదు ఎంతో చక్కగా దేవునికి విన్నవించుకుంటున్నాడు. చూస్తారా ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి తన యొక్క బాధను ఎంత ఇదిగా దావీదు చెప్పుకుంటున్నాడు. కాబట్టి దేవుడే గాని నిలబడితే ఎవడ నిలబడగలడు అండి? ఒకవేళ సాతానుడే వచ్చి దేవుని ముందు నిలబడగలడా అండి? నిజంగా దేవునికి మనుషులు భయపడరేమో కానీ దేవునికి సాతానుడు, అంధకార చీకటి శక్తులు ఆయన చూసి గడగడలాడిపోతాయి కదండి. ఆ సువార్తల్లో రాయబడతారు దెయ్యాలు పట్టిన వాళ్ళు అక్కడికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు, దేవుని కుమారుడా మాతో నీకేం పని, ఇక్కడికి వచ్చావు అని భయపడిపోయి అవి పారిపోవడం మనం చూస్తాం. కాబట్టి సాతాను చీకటి శక్తులన్నిటికీ కూడా దేవుడంటే వణికిపోతాయి అవన్నీ కూడా. దేవుడే గాని ఈటి పట్టుకుంటే, దేవుడే గాని ఆ కేడమును డాల్ని గాని పట్టుకుంటే ఎవడ నిలబడగలడు? చూసారా, అది దావీదు యొక్క ఎంతో జ్ఞానవంతమైన ప్రార్థన. ఇక్కడ అంటున్నాడు, నేనే నీ రక్షణ అని నాతో సెలవిము. ప్రభు ఒక్కసారి నువ్వు ఈ మాట చెప్పు ప్రభా, నేనే నీ రక్షణ అని నాకు ఒక్క మాట సెలవి ప్రభా, నేను ప్రశాంతంగా ఉండగలుగుతానంట. నిజమేనండి, దేవుడు ఒక్క మాట కానీ సెలవిస్తే తుఫాను ఆగిపోయింది, గాలి నిమ్మడపరచబడాలి. నిజం, ఒక్క మాట సెలవిస్తే చాలు, నేనే నీ పక్షం ఉంటాను, నిన్ను రక్షిస్తానని దేవుడు సెలవిస్తే ఇంకా మనం భయపడవలసిన పని లేదు. అటువంటి వాగ్దానం దేవుని నోట వచ్చే ప్రార్థన మనం చేయాలని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేయడమే కాదు, దేవుడి నుంచి జవాబు మనకి రావాలి, వాగ్దానము రావాలి, దేవుడు అభయాన్ని మనకి ఇవ్వాలి. అటువంటి రీతిగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పక్షంలో ఆయన ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేనికి నువ్వు భయపడవలసిన పని లేదు. దేవుని బిడ్డలకు దేవుడు ఆయన తోడుగా ఉంటాడు. నిజంగానే ఆయన నిలబడితే చాలండి, ఏ చీకటి నిన్నేమీ చేయలేదు. అందుకనే భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నేను విడువను, ఎడబాయినని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, నీ వాక్యం ద్వారా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా. అందరు కూడా జ్ఞానయుక్తంగా నీకు మొరపెట్టడానికి దావీదు లాంటి మంచి ప్రార్థన మాకు నేర్పించు తండ్రి. నీ కృప మా మీద ఉంచమని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఏ విషయాల్లో భయపడుతున్నారో ఆ భయమును తొలగించి వారికి నెమ్మది దయచేయమని
యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆదిత్యను దేవుడు దీవించి ఇంకా మంచి ఆరోగ్యము, శక్తి, బలము దీవిన దేవుడు దయచేయను గాక. హ్యాపీ బర్త్డే టు యూ ఆదిత్య, గాడ్ బ్లెస్ యూ.